ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే 500కు పైగా గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా గుండె ఆపరేషన్స్ కు సంబంధించి ఎన్నో నూతన విధానాలను నెల్లూరుకు పరిచయం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి ఆధ్వర్యంలో కరోనరీ యాంజియోగ్రామ్, పిటిసిఏ స్టంటింగ్, టెంపరీ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, పర్మనెంట్ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఓసిటి, ఏఎస్డి డివైస్ క్లోజర్స్, పిడిఏ డివైస్ క్లోజర్స్, ఐవాస్, ఎఫ్ఎఫ్ఆర్, రీనల్ యాంజియోగ్రామ్, రీనల్ యాంజియోప్లాస్టీ, కార్డియాక్ యాంజియోగ్రామ్, కార్డియాక్ యాంజియోప్లాస్టీ, పెరిఫెరల్ యాంజియోగ్రామ్, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ చేయడం మా ప్రత్యేకత. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. 45 సంవత్సరాల రాజకీయ జీవితం, 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, ప్రపంచ దేశాల నేతలతో, ఆర్థికవేత్తలతో మన్ననలు పొందిన మచ్చలేని మహానాయకుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారి అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నట్టు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తెలియపరిచారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 45 సంవత్సరాల అతని రాజకీయ జీవితంలో, అదేవిధంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఇప్పటి వరకు ఎలాంటి మచ్చలేని నాయకుడు, ప్రపంచ దేశాలంతా కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడిన బిల్ క్లింటన్ అట్లాంటి వాళ్ళు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఎవరైతే 16 నెలలు జైల్లో ఉండి దాదాపు 16 కేసుల్లో ఉన్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రతిపక్ష నాయకునికి మచ్చలేకుడు ఉంది కదా, ఖచ్చితంగా ఆయన్ను కూడా జైలుకి పంపించి ఆయన లేక నేను జైలుకి పోయినా ఆయన జైలుకి పోయాడని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో ఎన్నికల దగ్గర సమీపిస్తున్నాయి కాబట్టి ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఈరోజు ఈ విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే దేశంలోని హై సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని రాత్రి 1 గంటకు వచ్చి కేసు పెట్టాం, అరెస్ట్ చేస్తున్నాం చెప్పి చెప్పడం చాలా అన్యాయం. ఎందుకంటే ఆయన దేశం నుంచి పారిపోలేదు, రాష్ట్రం నుంచి పారిపోలేదు, తెలుగు ప్రజలందరూ కూడా ఆయన అరెస్ట్ ఖండిస్తున్నారు, ఖండించాలి కూడా. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి ఉన్నాను ఆ రోజు చెందింది. ఈరోజు హైదరాబాద్లో ఎకరం 100 కోట్లు పోతామంది అంటే ఆ రోజు ఆయన మిషన్తో చేశారు కాబట్టి ఈరోజు ఆ రాష్ట్రం అభివృద్ధి చెందింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యి దాదాపు 4 సంవత్సరాలకు పూర్తిగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఆ నెపమంతా కూడా ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పు చేశారు, ఒక నెపం నెప్పాలని నెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో ఆయన మీద ఈరోజు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే 4 సంవత్సరాల 3 నెలలు అయిపోయింది, ఇంతవరకు ఏం చేస్తున్నాం, ఈరోజు ఎన్నికల దగ్గర వస్తున్నాయి కాబట్టి కేవలం వైసీపీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని కేవలం ఏదో ఒక బురద చల్లాలి, ఏదో ఒక మచ్చ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేయడం జరిగింది. ఇది చాలా వరస్ట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టారు. ఈ శాసనసభ్యులు కూడా పోలీసులకు శాసనసభ్యులు ఏం చెప్తే అది తినే పరిస్థితి. అది అన్యాయమా న్యాయం అనేది లేదు. వైసీపీ వాళ్ళు కొట్టడం, వాళ్ళు మళ్ళీ పోయి కట్లు కట్టుకోవడం, హాస్పిటల్లో చేరడం, ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళపైన కేసులు పెట్టడం. ఏ విధంగా ఉందంటే అటవిక రాజ్యపాలనగా ఉంది. ఈ ఆఫ్ఘనిస్తానో ఆ విధంగా ఉండే పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్ కూడా రాకుండా చేసే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తారని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆయనపైన కూడా బురద తల్లి ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని చేసినా కూడా తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ హారికా భీమా, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడలేదు. డాక్టర్ పి హరికృష్ణ, జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.